కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలోని హిందూ శ్మశాన వాటిక నిజంగానే కబ్జా అయిందా అయితే కబ్జా చేసిందెవరు ఇన్నాళ్ళు లేవని నోళ్లు ఇప్పుడే ఎందుకు లేస్తున్నాయి బొమ్మకల్ భూ మాఫియాపై మైత్రి ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేసే వరకు వీళ్లంతా ఎక్కడున్నారు ఐదు వందల కోట్ల రూపాయల భూమాఫియాను బయటకు తీస్తే దాన్ని కనుమరుగు చెయ్యడానికే హిందూ శ్మశాన వాటిక భూములు కబ్జా జరిగాయంటూ పసలేని వాదనలు వినిపించడం వెనక ఉన్న కుట్ర కోణమేంటి కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సానా లక్ష్మి గతంలో తాను అమ్మిన భూములను తిరిగి తానే కబ్జా పెడుతుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నోరెందుకు మెదపడం లేదు మా భూములు మాకు ఇప్పించండి బాబో అని నెత్తి నోరు మొత్తుకుంటున్న బాధితుల గోడు సోకాల్డ్ మేధావులకు ఎందుకు అర్థం కావడం లేదు మరో మాజీ ఎమ్మెల్యే నలుమాచు కొండయ్యకు చెందిన సీలింగ్ ల్యాండ్ లో ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాల సంగతేంటి వాటిని పొందిన ముప్పై మంది నిరుపేద బీసీ ఎస్సీ కుటుంబాలు ఎటుపోయాయి ఆ కుటుంబాలు మాయమైపోవడం వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరు సానా మారుతి కుటుంబం ఆండదండలతో అధికారులే వారిని కనబడకుండా చేశారా బొమ్మకల్ హిందూ శ్మశాన వాటిక భూముల వెనుక ఉన్న అసలు నిజాలేంటి నిప్పులాంటి ఆ నిజాలను ఇన్నాళ్లు దాచేయాల్సిన అవసరం ఎవరికుంది నలభై ఎనిమిది ఏళ్ల నాటి నుంచి నేటి వరకు ఆ భూముల వెనుక దాగి ఉన్న అసలు నిజాలను ఆధారాలతో సహా మీ ముందుంచుతున్నాము కరీంనగర్ శివారు గ్రామం బొమ్మకల్ హిందూ శ్మశాన వాటిక భూమి పూర్వాపరాల్లోకి వెళ్తే కొండవిటి చాంతడంతౌతుంది సామాన్యులకు ఓ పట్టాన అర్థం కాని విధంగా ఈ భూములను కాంప్లికేషన్ చేసి పెట్టారు రెవెన్యూ అధికారులు అందుకే పక్కా ఆధారాలతో కూడిన సమాచారాన్ని మైత్రి ఛానల్ సేకరించి అసలు నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది ముప్పై ఏళ్ల క్రితం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే నలుమాచు కొండయ్యకు చెందిన భూమిని సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం కస్టడీకి తీసుకుంది సీసీ నెంబర్ త్రీ జీరో వన్ జీరో బై ఎస్ బై సెవెంటీ ఫైవ్ ప్రకారం సిరిసిల్లా సింబర్ త్రీ సెవెన్ నైన్ సిక్స్ బై కేఎన్ఆర్ బై సెవెంటీ ఫైవ్ ప్రకారం కరీంనగర్లో నలుమాచు కొండయకు భూములున్నాయి ఇందులో తేదీ పదహారు పది పంతొమ్మిది వందల తొంభై తొంభైనాడు కరీంనగర్లోని బైపాస్ రోడ్డులో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగులోని ఎకరం ముప్పై సెంట్లు అంటే ఎకరం పన్నెండు గుంటల భూమిని ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ కింద కస్టడీకి తీసుకుంది అలా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న ఎకరం పన్నెండు గుంటల భూమిని పంతొమ్మిది వందల తొంభై మూడులో లేఖ నెంబర్ బి టూ బై నైన్ టూ సెవెన్ బై ఎయిటీ నైన్ ద్వారా లేని ముప్పై మంది పేద బీసీఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేసింది అప్పటి ఆర్డీఓ స్వయంగా పట్టాలు పంపిణీ చేయడంతో పేదలంతా అక్కడ గుడిసెలు వేసుకున్నారు ఇదిలా ఉండగా తేదీ పదిహేడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మాజీ ఎమ్మెల్యే సానా మారుతి భార్య సానా లక్ష్మి తమ భూమిలో ముప్పై మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు పట్టాలు ఏడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో చూపెట్టి భూమి మాత్రం ఏడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో కేటాయించారని ఆమె అప్పటి తహసీల్దార్తో పాటు ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు లక్ష్మి ఫిర్యాదు మేరకు హుటాహుటిన స్పందించిన అప్పటి ఎంఆర్ఓ తేదీ పదమూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరున లక్ష్మికి అనుకూలంగా రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాడు అంతే స్పీడ్గా స్పందించిన ఆర్డీఓ ఎంఆర్ఓ రిపోర్ట్ ఆధారంగా ముప్పై మంది పేద బీసీఎస్సీలకు పంపిణీ చేసిన పట్టాలను అదే రోజు క్యాన్సిల్ చేశారు తహసీల్దార్ రిపోర్ట్ ఇవ్వడం ఆర్డీఓ క్యాన్సిల్ చేయడం అంతా ఇరవై నాలుగు గంటల్లోనే జరిగిపోయింది ఒకసారి ఆర్డీఓ పంపిణీ చేసిన పట్టాలను తిరిగి క్యాన్సిల్ చేసే అధికారం ఆర్డీఓగా తనకు లేదన్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండానే పట్టాలు క్యాన్సిల్ చేసి అబాసు పాలయ్యారు అప్పటి ఆర్డీఓ ఈ పరిణామంతో పట్టాలు పొందిన ముప్పై మంది పేద బీసీ ఎస్సీ లబ్ధిదారులు సీసీ నెంబర్ పద్నాలుగు బై పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం ల్యాండ్ రిఫార్మ్స్ అప్పీల్ అథారిటీ ట్రిబ్యునల్ కి వెళ్లారు మరోవైపు ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఆథరైజ్డ్ అధికారి అయిన ఏవోఎల్ కూడా తాము పేదలకు భూమి పంపిణీ సరిగ్గానే చేశామంటూ సీసీ నెంబర్ ఎనిమిది బై పంత ప్రకారం ల్యాండ్ రిఫార్మ్స్ అప్పీల్ అథారిటీ ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు దీంతో ఇరువురి వాదనలు విన్న ట్రిబ్యునల్ తేదీ పది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాడు వారికి అనుకూలంగా కామన్ జడ్జిమెంట్ ఇచ్చింది ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ముప్పై మంది పేద బీసీఎస్సీ లబ్ధిదారులకు అనుకూలంగా వ్యతిరేకంగా తీర్పు వెలువడింది రెవెన్యూ చట్టం ప్రకారం ఒకసారి ఆర్డీఓ పంపిణీ చేసిన భూమిని క్యాన్సల్ చేసే అధికారం ఆర్డీఓకి లేదని తేల్చి చెప్పింది ట్రిబ్యునల్ అవసరమైతే హైకోర్టుకి వెళ్లవచ్చని సానాలక్ష్మికి సూచించింది జిల్లా కోర్టులో చుక్కెదురైన సానాలక్ష్మి తిరిగి హైకోర్టుకి వెళ్లారు ముప్పై మంది పేద బీసీఎస్సీ లబ్ధిదారులపైన సీసీ నెంబర్ ఐదు సున్నా సున్నా ఆరు బై తొంభై ఎనిమిది మరియు ప్రభుత్వం పైన సీసీ నెంబర్ ఎనిమిది ద్వారా హైకోర్టులో దావా వేశారు సానా పిటిషన్ని విచారణకి స్వీకరించిన గౌరవ హైకోర్టు సమగ్రంగా సర్వే చేయాల్సిందిగా ఆర్డీఓని ఆదేశించింది సీలింగ్ చేయబడ్డ భూమి యజమాని ఎవరు దాని విస్తీర్ణం ఎంత ఆ భూమిలో పట్టాలు ఎంతమందికి పంపిణీ చేశారు లబ్ధిదారుల వివరాలు ఏంటి వారికి పంపిణీ చేసిన పట్టాల డాక్యుమెంటేషన్స్ మ్యాప్ తో సహా పూర్తిగా ఎంక్వైరీ చేసి నాలుగు నెలలలోపు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది మరోవైపు ఈ కేసు నడుస్తుండగానే ముప్పై మంది పేద బీసీఎస్సీలు వేసుకున్న గుడిసెలను సానా లక్ష్మి మారుతి తగలబెట్టించారనే ఆరోపణ అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది హైకోర్టు ఆర్డర్ ప్రకారం సమగ్ర విచారణ జరిపిన కరీంనగర్ ఆర్డీఓ బొమ్మకల్ గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే నలుమాచు కొండయ్యకి చెందిన సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై రెండులో ఉన్న ఎకరం పన్నెండు గుంటల సీలింగ్ ల్యాండ్ ని గుర్తించారు గౌరవ హైకోర్టు ఆదేశానుసారం తేదీ ఇరవై ఏడు పది రెండు వేల రెండు నాడు ముప్పై మంది పేద బీసీ ఎస్సీ లబ్దిదారుల సమ్మతితో సీసీ నెంబర్ ఐదు సున్నా సున్నా ఆరు బై తొంభై ఎనిమిది మరియు మిది ద్వారా వారికి ఆ ఎకరం పన్నెండు గుంటల భూమిలో మ్యాప్లతో సహా పట్టాలు పంపిణీ చేసి ల్యాండ్ అలకేషన్ కూడా చేశారు ఇదంతా ఆన్ రికార్డ్ వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ సైతం మేముందుంచాం అయితే ఈ డాక్యుమెంటేషన్లో ఉన్న ఆ ముప్పై మంది పేద బీసీఎస్సీ లబ్దిదారులు ఇప్పుడు మోక మీద ఎందుకు కనబడడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆ కుటుంబాల అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు గుడిసెలను తగలబెట్టించారని ఆరోపణ ఎదుర్కొంటున్న ఆ మాజీ ఎమ్మెల్యేనా లేక అతని అడుగులకు మడుగులొత్తిన కొంతమంది రెవెన్యూ అధికారుల అదృశ్యమైన ముప్పై మంది నిరుపేద బీసీఎస్సీ కుటుంబాల గురించి ప్రశ్నించాల్సిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు నోరెందుకు మెదపడం లేదు అసలు విషయాన్ని పక్కదారి పట్టించి హిందూ వాటిక కబ్జా అంటూ బసలేని ఆరోపణలు చేయడం వెనుకున్న ఆంతర్యమేంటి వారిని కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గారు ప్రలోభ పెట్టే ఉంటారని గుసగుసలు వినపడుతున్నాయి నిజం నిప్పులాంటిది ఏనాటికైనా బయటపడాల్సిందే మీరు దాచిపెట్టినంత మాత్రాన అది దాగదన్న సత్యాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోండి భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో సత్యాన్ని కూడా వధించలేమన్నది అంతే నిజం ఇందు శ్మశాన వాటిక అయిన సెవెన్ ట్వంటీ టూ బై బి మరి సెవెన్ ట్వంటీ ఫోర్ బై డి సెవెన్ నెంబర్ కూడా ఇందు శ్మశాన వాటిక కూడా ఈ రోజు కబ్జా గురి కావడం అధికారులను కరెక్ట్ గా మరి కోరేది ఇప్పుడు మేము చదివిన సర్వే నెంబర్లన్నీ కూడా మీకు మా నాయకులు మా కిరణ్ గారు ఎన్నో రకాల కాంప్లైంట్లు చాలా వేదికల మీద ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా జర దయచేసి కోట్ల రూపాయల భూమిని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకొని ఎవరైతే అక్రమంగా దోసుకున్నారో అక్రమంగా ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళ మీద

తిరిగి పహానీల్లో చూపించడం అధికారుల అలసత్వానికి నిదర్శనం దీన్ని ఆసరాగా తీసుకున్న లక్ష్మీ కుటుంబం తిరిగి అవే భూములను మళ్లీ ఆక్రమించుకోవడం అలవాటుగా మార్చుకున్నారు ఈ విషయం గమనించకుండా కుహానా రాజకీయ నాయకులు మేధావులు బాధితులపై ఆరోపణలు చేస్తున్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ రిటైర్డ్ మాజీ చీఫ్ ఇంజనీర్ సానా మారుతి మెప్పు పొందడం కోసం కొంతమంది రెవెన్యూ అధికారులు శ్మశాన వాటిక భూములను ఎంత గందరగోళం చేశారో చూడండి డాక్యుమెంటేషన్ నెంబర్ ద్వారా సంవత్సరం నవంబర్ లో సానామారుతి తన భార్య లక్ష్మి పేరిట బొమ్మకల్ గ్రామంలోని సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగులో ఎకరం నాలుగు గుంటల భూమిని కొనుగోలు చేశారు అలాగే సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై మూడులో ఐదెకరాల ముప్పై ఆరు గుంటలు కొనుగోలు చేశారు కానీ పహానిలో మాత్రం రెండు వేల పది వరకు కూడా సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై మూడులో ఆరెకరాల మూడు గుంటలుగా చూపించడం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇక ఇదే సర్వే నెంబర్లోని భూములను సానాలక్ష్మి అమ్మినప్పటికీ ఆ భూములు తిరిగి ఆమె పేరు మీదనే ధరణిలో దర్శనమివ్వడం పరాకాష్టకి పీక్ స్టేజ్ అని చెప్పాలి ఎకరం నాలుగు గుంటలున్న సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగులోని ఎకరం భూమిని డాక్యుమెంటేషన్ నెంబర్ ఏడు తొమ్మిది రెండు మూడు బై రెండు వేల మూడు ద్వారా అమ్మేశారు అలాగే ఐదెకరాల ముప్పై ఆరు గుంటలున్న సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై మూడులో నుంచి డాక్యుమెంటేషన్ ఏడు తొమ్మిది రెండు రెండు బై రెండు వేల మూడు ద్వారా రెండెకరాల భూమిని అమ్మేశారు దీని ప్రకారం ఏడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో ఆమె పేరు మీద కేవలం మూడెకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఉండాలి కానీ రెండు వేల ఇరవై ధరణిలో మాత్రం ఆమె పేరు మీద ఐదెకరాల ముప్పై గుంటలు చూపిస్తోంది ఇక సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు సానాలక్ష్మి పేరు మీద మిగిలిన నాలుగు గుంటలతో పాటు ఇతరులకు చెందిన మరో ముప్పై నాలుగు గుంటల భూమి బొమ్మకల్ బైపాస్ రోడ్ నిర్మాణంలో పోయింది అందుకు ప్రభుత్వం నుంచి సానాలక్ష్మి నష్టపరిహారం తీసుకున్నట్టు అవార్డు కాపీ రికార్డులో ఉంది అవార్డు కాపీ లిస్టులో ఉన్న ఆ మొత్తం ముప్పై ఎనిమిది గుంటల భూమిని పట్టాదారుల పహాని నుంచి నేటికి తొలగించలేదు దీంతో ఆ భూమిని సైతం పెద్ద మనిషి ముసుగులో ఉన్న సీనియర్ సిటిజన్ కబ్జా చేసేందుకు భారీ స్కెచ్ గీశాడని ఆయన బాధితులు ఆరోపిస్తున్నారు వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ విజువల్స్ చూపిస్తున్నాం రెవెన్యూ సంస్కరణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి తీసుకొస్తే అందులో కూడా తప్పల తడకలు నమోదు చేయడం రెవెన్యూ అధికారుల లెక్కలేని తనానికి నిదర్శనం ఈ డాక్యుమెంటేషన్స్ చూసైనా నిజానిజాలు తెలుసుకోవాలని మేధావులను కోరుతున్నాం ప్రతిపక్షాలు మేధావులు ఆరోపిస్తున్నట్టుగా బొంబకల్ గ్రామంలో అసలు హిందూ శ్మశాన వాటిక ఉందా ఉంటే ఏ సర్వే నెంబర్లో ఉంది వారు చెబుతున్నట్టు నిజంగానే కబ్జాకు గురైందా కబ్జా చేస్తే ఎవరు చేశారు వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కూడా చూపిస్తున్నాం చూడండి ఎట్లీస్ట్ వాటిని అసలు నిజాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాం ఇదిగో ఈ మ్యాప్ చూడండి తేదీ నాడు కరీంనగర్ రూరల్ మండలం సర్వేయర్ స్వయంగా మోక మీదకు వెళ్లి హద్దులు నిర్ణయించిన మ్యాప్ ఇది తహసీల్దార్కి నివేదించిన ఈ రిపోర్ట్లో సర్వేయర్ క్లియర్ గా మ్యాప్ లో చూపించారు సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై రెండులో తొమ్మిది ఎకరాల ఎనిమిది గుంటలు ఉండగా అందులో రెండెకరాల ఇరవై ఆరు గుంటలు శ్మశాన వాటిక పోను ఆరెకరాల ఇరవై రెండు గుంటల భూమి మిగిలింది ఇక సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై మూడులో మొత్తం పన్నెండెకరాల ఐదు గుంటలు ఉండగా అందులో నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు శ్మశాన వాటిక భూములుగా గుర్తించగా మిగతా ఏడెకరాల పదహారు గుంటలు మిగిలింది అంతేగాని ఏడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో శ్మశాన వాటిక కింద గజం భూమి కూడా పోలేదని రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇచ్చిన ఆర్టీఐ రికార్డు కాపీల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది హిందూ శ్మశాన వాటికలో పోయిన భూమి ఎవరిదో తెలుసుకోకుండా అసలు శ్మశాన వాటిక ఉన్న సర్వే నెంబర్ ని పక్కనబెట్టి ఏడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో శ్మశాన వాటిక ఉందని బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు పసలేని ఆరోపణలు చేస్తున్నారు దీని వెనుక సదరు మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు తెలుస్తోంది తెర వెనుక ఏదో ఆశించే వీళ్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి మరోవైపు డాక్యుమెంటేషన్ లో ఇంత క్లియర్ గా కనపడుతున్నప్పటికీ అధికారులు హిందూ శ్మశాన వాటిక భూములను గుర్తించి మిగతా భూములపై క్లియరెన్స్ ఎందుకు ఇవ్వడం లేదో తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే బొమ్మకల్ హిందూ శ్మశాన వాటిక భూములకు సంబంధించిన సమగ్ర సమాచారం విషయమై రెవెన్యూ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలిపే ఘటన ఇప్పుడు చూద్దాం కరీంనగర్ కు చెందిన న్యాయవాది బీజేపీ నాయకుడు బేతి మహేందర్ రెడ్డి సిసి నెంబర్ ఎస్ బై త్రీ జీరో వన్ జీరో బై సెవెంటీ ఫైవ్ మరియు ఎల్ఆర్ఏ నెంబర్ ఎయిట్ బై నైన్టీ సెవెన్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ వివరాలతో పాటు ఏడు వందల ఇరవై మూడు మరియు ఏడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లకు చెందిన పూర్తి సమాచారం కావాలని సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ అధికారులను కోరారు దానికి తమ వద్ద వివరాలు లేవని రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్పారు దీంతో ఆ న్యాయవాది కోర్టుని ఆశ్రయించారు కోర్టు రెవెన్యూ అధికారులకు అక్షింతలు వేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది అయితే అధికారులు ఏ రికార్డులైతే తమ వద్ద లేవని చెబుతున్నారో ఆ రికార్డులను ఛానల్ సంపాదించింది మీరు ఇప్పటి వరకు చూసిన డాక్యుమెంటేషన్స్ అన్నీ అవే దీన్ని బట్టి మైత్రి ఛానల్ చేతిలో డాక్యుమెంట్స్ ఉన్నాయంటే అధికారుల రికార్డులో కూడా ఉండాలి కదా మరి రెవెన్యూ అధికారులు ఎందుకు ఆ రికార్డ్స్ ని బయట పెట్టడం లేదు బాధ్యులైన ఆర్డీఓ తహసీల్దార్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలెవరో తేలాల్సి ఉంది ఇదిలా ఉంటే హిందూ శ్మశాన వాటికతో పాటు సీలింగ్ లో గుర్తించిన భూములను తమ పహానీల నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే నలుమాచు కొండయ్య కూతుళ్లు కలెక్టర్కి పలుమార్లు పిటిషన్ పెట్టినా లాభం లేకుండా పోయింది మరోవైపు హిందూ శ్మశాన వాటిక భూములు కబ్జాకి గురయ్యాయని చింపుకుంటున్న ఓ రాజకీయ నాయకుడు బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా వారు చెప్తున్నారు నేను నల్మార్జ్ కొండ కూతుర్ని మా నాన్నగారు గత యాభై సంవత్సరాల నుండి బొమ్మకల్ అనే గ్రామంలో శివార్లో సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు అందులో నాలుగున్నర ఎకరాల భూమి ఉంది ఆయనకి తర్వాత వారి వారసులైన ఇద్దరు కూతుర్లము మా పేరు మీద పట్టా విరాసత అయిందండి కరీంనగర్కు చెందిన బీతి మహేందర్ రెడ్డి అడ్వకేట్ మరియు బీజేపీ కార్ కార్యకర్త చాలా రోజుల నుండి సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు అది శ్మశానంలో ఉన్న భూమి మీరు అన్యాయంగా కబ్జా చేశారని మా మీద చాలా గొడవ చేస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పిన ఏడు వందల ఇరవై నాలుగు అనేది స్మశానంలోనే ఉంది అని చెప్పి పదే పదే దాని గురించి వివాదాలు చెప్తున్నాడు అంటే మాకు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు మా నుంచి ఏదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది ఒక అడ్వకేట్ అయ్యుండి ఒక బీజేపీ కార్యకర్త అయ్యుండి ఇలా ప్రవర్తించడం మంచిది కాదని అనిపిస్తుంది మా నాన్న నరమర్చకొండ ఎక్స్ ఎమ్మెల్యే గారు వారు టూ థౌజండ్ నైన్లో చనిపోయారు బొమ్మ మాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నదండి సెవెన్ ట్వంటీ ఫోర్లో రెండు రెండు ఎకరాల పది గుంటల భూమి ఉన్నది ఒక ఎకరం ఐదు గుంటలు అమ్ముకున్నాము ఇంకొక ఎకరం ఐదు గుంటలు ఉందండి అది మా ఇద్దరికి చెందుతుంది మా అక్క అంజని నాకు సానమారుతి గారు వచ్చి అది మాది అని బెదిరిస్తుండ్రు మమ్మల్ని సానలక్ష్మి వారి భార్య సానలక్ష్మి సానమారుతి జనార్దన్ రెడ్డి గారు మాకు తగిన న్యాయం చేసి చర్య కోరుచున్నాను ఇదిలా ఉంటే గతంలోనే అమ్ముకున్న భూములు తిరిగి పహానిలో భూములపై కన్నేశారు సాధ్య కుటుంబ సభ్యులు గతంలో అమ్మిన ఏడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లోని లోని రెండెకరాల భూమిపై తాజాగా దౌర్జన్యానికి తెగబడ్డారు ఆ భూమిలో సుమారు పదిహేను మందికి గతంలో ఫ్లాట్లు అమ్మారు వాటిని తిరిగి లాక్కునేందుకు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నౌ నెంబర్ గూండాలు సుమారు వంద మందిని తీసుకొచ్చి ఫ్లాట్లలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు ఈ అంశంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాదుడు లేడు తమ భూములను కబ్జా నుంచి విడిపించి లక్ష్మి మారుతితో పాటు కంకణాల జనార్దన్ రెడ్డి మరియు ఇతరులపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని సానా లక్ష్మి మారుతి భూబాధిత సంఘం సభ్యులు వేడుకుంటున్నారు మేము బొమ్మకల్ శివార్లోని ఏడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో మా చొప్పదాని మాజీ ఎమ్మెల్యే అయిన సాన లక్ష్మి సాన మారుతిగారుల నుండి సెవెన్ నైన్ డబల్ టూ బై టూ థౌసండ్ త్రీ డాక్యుమెంట్ ద్వారా బుర్ర నర్సే గారు కొనుగోలు చేసిన రెండు ఎకరాల భూమి నుండి మా పద్దెనిమిది మందికి ఫ్లాట్గా విభజించి అమ్మినారు రెండు వేల మూడులో రిజిస్ట్రేషన్ అయింది ఇప్పటివరకు మా హద్దులలో ఉన్నాం మేము కబ్జాలనే ఉన్నాం మొన్న లాస్ట్ మంత్ నుంచి పదిహేడో తారీఖు నుంచి అక్కడ గొడవలు జరుగుతున్నాయి సర్వే నెంబర్లు కరెక్ట్ అది ఇదని మా సర్వే నెంబర్లో మేము ఉన్నప్పటికీ మాకు అమ్మిన సాన మారితే హైదరాబాద్ నుంచి గుండాలను తీసుకొచ్చి మా గోడలను గులగొట్టా అని పోలీసులు స్పందించలేదు ఎట్టకేలకు వారి మీద కేసు నమోదు చేసినారు మేము అడగడానికి పోతే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు పోలీస్ స్టేషన్కి పోతే మా మీదనే బైండవర్ కేసులు పెట్టిండ్రు నా మీద క్రిమినల్ కేసు కూడా పెట్టినరు అడగడానికి గట్టిగా అడిగితే పోలీసులు సాన మారితే పోలీస్ స్టేషన్లో కూసుం పెట్టుకొని మమ్మల్ని బైండ్ ఓవర్ చేసి మమ్మల్ని పోలీస్టర్లో కూర్చొని పెట్టి మా దాంట్లో షెడ్ చేయడానికి ప్రయత్నిస్తే మా మిగతా ఉన్న అందరు కలిసి దాన్ని అడ్డుకున్నారు ఒక నూట యాభై మంది గంట చిక్కుల రోడ్ నెంబర్ నైన్ నుంచి వెళ్ళి కిరాయికి తీసుకొచ్చి రెండు బస్సులను పెట్టుకొచ్చి అరాచకంగా రాత్రి రాత్రి రెండున్నర గోడలు గూడగట్టిన కానీ ఏ అధికారులు స్పందిస్తలేరు ఆయనకు ఉండాల్సింది ఎకరా పదమూడు గుంటలే శ్మశానమై పోయిన భూమిని వదిలేసి మా భూమికి వచ్చి మాకు అమ్మిన భూమికి వచ్చి ఇది నా భూమి నాకు మూడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు ఉండాలి మూడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు ఉంటుంది అంటాడు ఈ రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి శ్మశాన వాటికే ఏడు వందల ఇరవై మూడు ఉందా లేదా మీరు సర్వే రిపోర్ట్ ఇచ్చిరా ఇయ్యలేదా మాకు చూపిచ్చిరా కలిసి రేపు ఇవ్వలేదా ఎకరాల ఇరవై మూడు గుంటలు సాన మార్చి పోయిందా లేదా కలెక్టర్ గారు తీర్చి చెప్పాలి సిపి గారు మాకు న్యాయం చేయాలి కష్టపడి సంపాదించిన సంపాదనతో మేము కొనుక్కు కొనుగోలు చేసినామండి కొనుగోలు చేసిన తర్వాత కూడా వీళ్ళు అరాచకంగా వచ్చి మా భూమిని మా భూమి కాదంటూ అడ్డుకుంటూ అక్కడ ఎవరిని కూడా మా యొక్క హద్దుల్ని కూడా మా మా దగ్గరికి కాకుండా మా యొక్క రిజిస్ట్రేషన్ భూమిని మా మమ్మల్నే రాజనీయకుండా చేస్తున్నారు ఇల్లు మరి ఇలాంటి అరాచకాలు ఎక్కడ చూడలేదు మేము మరి ఈ సర్వే నెంబర్ ఇదే ఏడు వందల ఇరవై నాలుగు ఏడు వందల ఇరవై మూడు ఈ ఇద్దరు మా ఈ రెండు సర్వేల మధ్య నలుచుకోపోతున్నాం మేము మాకు అసలు ఏ ఎక్కడి పైన న్యాయం దొరకలేదు ఆర్టీఓ గారికి వెళ్ళినాం మీరు మీకు సర్వే ఇస్తున్నారు సర్వే చేయించి అద్దు చూస్తే సరే మరి ఇదేనా అంటే మరి ఇక్కడ ఏడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో పోయి మేము మా యొక్క హద్దులు చూసుకొని మేము చేసుకుంటుండే చానమారుతి గారు మందులు వచ్చేసి అక్కడ నుంచి మమ్మల్ని నిలగొడతారు మరి మేము ఎక్కడ పోవాలి ఏం చేయాలి మా భూమి గురించి మాది ఏడు వందల ఇరవై మూడులో ఫ్లాట్ కొనుక్కున్నాము మా బిడ్డకు కట్నం కింద ఇచ్చాము మేము అది ఇప్పుడు మాది కాదు అని అంటున్నాడు మాది మాకు కావాలని మేము కోరుకుంటున్నాము నేను లక్షల కష్టం చేసుకుంటాను కాలువ శ్రీరాం యాభై ఐదు కిలోమీటర్ చెప్పుండి ఇంత బాధపడి మేము చేసుకుంటే ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళకి ఇట్లా చేస్తే మేము ఏం చేసుడు మా బాధైంది మేము చేసే అవసరమే కదా నువ్వు అవసరానికి అన్ని వాళ్ళే ఇచ్చేసుకొని వాళ్ళు అమ్ముకొని డబ్బులు తీసుకొని కూడా మళ్ళీ ఇట్లా పనిచేసే నిజంగా రిజిస్టర్ కాలేదా మేము దొంగ పూలు కొన్నామా పైసలు పెట్టలేదా మా బాధ అయింది రెండు సార్లు తిరిగి వేపాసం చేసుకుంటే కూడా సరే కష్టం చేసుకొని మా బాధకి ఇది సార్ చూసారుగా పెద్ద మనిషి ముసుగులో మాజీ ఎమ్మెల్యే సానా మారుతి సాగించిన భూదంద గతంలో తాను ఇరిగేషన్ శాఖలో చూపెట్టిన తెలివితేటలను ప్రదర్శిస్తూ తాను అమ్ముకున్న భూములనే అధికారుల అండదండలతో తిరిగి కబ్జా పెట్టడం మీ కళ్లకు కట్టినట్టు ఆధారాలతో సహా చూపించాం ఇప్పటికైనా సోకాల్డ్ మేధావులు రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్న కొంతమంది నాయకుల నోళ్లు మూతపడతాయా లేదా చూడాలి ఇరవై ఏడు సంవత్సరాల తరువాతనైనా అసలైన లబ్ధిదారులు ఎస్సీలకు చెందిన ముప్పై మంది నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగి వారికి పట్టాలందుతాయని మైత్రి ఛానల్ ఈ కథనాన్ని ప్రసారం చేసింది చూడాలి మరి ఏం జరుగుతుందో ఇది ఈ రోజు స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి మైత్రి ఛానల్ మేము లోకల్ మా అడ్డ కరీంనగర్